ఎంత క్లారిటీ ఉందో మా వాళ్ళకు చదువు రాకపోవచ్చు మా వాళ్ళు పేపర్ చదవకపోవచ్చు కానీ చేతులలో సెల్ ఫోన్స్ ఉన్నాయి కేసీఆర్ గారు ఎనకట్లక్క లేరు మా ప్రజలు మీరు అనుకుంటున్నారు గొర్రెల లెక్క తలుపుట పోతామని గొర్రెల లెక్క తలుపు కొరిపోయటలం కాదు నేను పిడికిలెత్తి ప్రశ్నించేటువంటి యువ కిశోరాలు మా పల్లెల్లో ఉన్నారు నాకు ఇప్పటికి గుర్తు ఈ గొర్రెల స్కీమ్ డిజైన్ చేసిన నాడు నేనున్న ఆ కార్యక్రమంలో మీకు తెలుసు ఒక విడత కొంత ఇచ్చిన తర్వాత గీడిని కట్టి మూడేళ్ళు కలిసినప్పటికి కూడా గొర్రెలు రాకపోతే రాష్ట్రంలో అక్కడ ఇక్కడ మిగిలిన పైసలతోటి నరసింగాపూర్కు మా మిగతా గ్రామాల వల్వాపూర్ లాంటి గ్రామాలకు కొంత ఇచ్చుకున్నప్పటికి కూడా ఇవాల్టి కూడా మా అన్నకు గొర్రెలు రాలేదని చెప్పొస్తాను కడారి కొమరన్ననా సామన్న ఇవాళ ఆయన స్టేజ్ ఎక్కిన కాబట్టి గొర్రెలు పక్కా వస్తాయి బాబు పక్కా వస్తాయి ఇవాళ నిజంగా హుజరాబాద్ ప్రజలకి ఆరు సార్లు ఓట్లేసి ఇంత స్థాయికి నన్ను ఎత్తినందుకు కొంతలో అయినా కొంత రుణం తీర్చుకున్నట్టు నేను భావిస్తున్నా తెలంగాణ ఉద్యమ కాడిక కొట్లాడిన ఎమ్మెల్యేగా ఏ పాత్ర పోషించినో ఈనాటికి మీ సెల్ ఫోన్లలో నా మాటలు వింటా ఉంటారు మీరు ఆనాటి రాజశేఖర రెడ్డి ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ఆనాటి రోషయ్య ఆనాడు తెలంగాణ ప్రజల ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎత్తిన దాంట్లో ఈ బిడ్డడి పాత్ర ఏందో నేను మీకు చెప్పాల్సిన అక్కర్ లేదు ఎక్కడ ఉంటుంది నేను జమ్మికుంట రైల్వే స్టేషన్ లో 48 గంటల రైళ్ల బంధు ఉప్పల్ రైల్వే స్టేషన్ లో 72 గంటల రైళ్ల బంధులు ఎక్కడ వంట వార్పు చేసినా ఎక్కడ ఉద్యమాలు జరిగినా అక్కడ ఉన్న బిడ్డ ఈటలైందన్న విషయం మీరు మర్చిపోకు కేసీఆర్ గారు మీరు ఇంట్లో కూర్చొని ప్లాన్ చేస్తే దాన్ని అమలు చేసిన బిడ్డలలో నేను ఒక బిడ్డను అనే విషయం మీరు మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎన్ని కేసులున్నాయి మా మీద ఎంతమంది జైలుకు పోయిండు ఎంతమంది ఎమ్మెల్యే జైలుకు పోయిండు మళ్ళా అత్యధికంగా జైలుకు పోయిన బిడ్డ ఈటలైందన్న విషయం మీరు మర్చిపోకండి ఇవాళ మంత్రిగా నేను చెప్పిన 2014 వరకు సిమెంట్ రోడ్లు వేయకపోయినా డాంబర్ రోడ్లు వేయకపోయినా మోరీలు కట్టకపోయినా పైసలు రాకపోయినా మా ఊరు కొట్లాడుతుండు మా కోసం అని చెప్పి ఆశీర్వ నుంచి గెలిపించనని చెప్పి నేను మంత్రి వచ్చిన ఇప్పటి నుంచి డోకా లేదు నీరడి కాడు తన మడి ఎండగట్టుకోడు నీరడి కాడు తన మడి ఎండగట్టుకోడు ఈతలేదనేవాడు కూడా పైసల మంత్రి కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేసుకొని మా ప్రజల రుణం తీర్చుకుంటా అని చెప్పి చెప్పిన దానిలో భాగంగానే ఇవాళ అనేక రకాల పనులు చేసుకున్నాము 80% 90% కావచ్చు ఇంకా 5% 10% మిగిలొచ్చు ఆ పనులు కూడా రాజీనామా వల్ల అవుతున్న విషయాన్ని మీరు మర్చిపోద్దని మనం చేస్తా ఉన్నాం ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఎక్కడ రాని గొర్రెలు మాకే వస్తున్నాయి మా అన్నలకు దండం పెడుతున్నా నన్ను మాత్రం మర్చిపోవద్దని ఆ గొర్రెలు ఇవాళ కడపకు పోయినా కర్నూలు పోయినా ఆంధ్రకు పోయినా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మా గొర్రెల కుటుంబాలు అయినప్పటికీ కూడా భరించుకొని 20 గొర్రెలని ఒక పొట్టేలతో 12,500 రూపాయలు కట్టకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ మాకు మాత్రం బాజాప్త గొర్రెలు వస్తున్నాయి కానీ మా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే మాకు అత్తానే బిడ్డ కనుక ఉత్సవాల్లో మా వాళ్ళకి వస్తలేవు గా పరకాల్లో మా చుట్టాలకు వస్తలేవు గా పెద్దపల్లిలో వస్తలేమని చెప్పి అంటున్నారు కేసీఆర్ గారు గొల్ల కురమల మీద మీకు ప్రేమ ఉంటే మా హుజరాబాద్ లో ఎట్లయితే 12,500 రూపాయలు కాంట్రిబ్యూషన్ కట్టకుండానే గొర్రెలు ఇస్తున్నావో మిగతా తెలంగాణ కూడా మా గొల్ల కురమలకు గొర్రెలు వెంటనే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇంకా ముందు మా మల్లన్న బొగ్గు కాని కార్మికులు బొగ్గు కాని కార్మికులు ఎంత గొప్ప మాట్లాడు దళిత బంధు పేదలకు ఇవ్వవలసిందే ఎవరికి కూడా దాని అనుమానం లేదు
వ్యతిరేకత లేదు. కానీ ఒక్క హుజాబాద్ ఇస్తావా మొత్తం తెలంగాణ ఇస్తావా అని చెప్పి మా మళ్ళీ అడిగిండు. నేనంటున్నా ముఖ్యమంత్రి గారికి, దళితుల మీద కనుక ప్రేమ ఉంటే, దళితుల బతుకుల్లో వెలుగు నింపాలి తపన ఉంటే, మీరు హుజాబాద్ లో మొత్తం తెలంగాణలో నా ఎన్నికల లోపు దళిత బంధు అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, విశ్వకర్మలు ఉంటారు. ఒకప్పటి లెక్క నాగళ్ళు అమరించే లేదు, ఒకప్పటి లెక్క కరువులు సరిపించే లేదు, కొలిమికాడికి పోయి కొడవలు సరిపించే లేదు, కంచరోళ్ళ ఇంటికి పోయి కొప్పరి చేయించే లేదు. ఇవాళ కంచరోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు వాళ్ళ బతుకులన్నీ కూడా ఆగమైపోతున్నాయి. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఏ కులమైనా కావచ్చు కాక, వాళ్ళు పేదలు కనుక అయితే వాళ్ళకు కూడా కొంత ఆర్థికంగా ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ నేను ఊరికి వచ్చినప్పుడు ఎరకల గురించి ఎవరు మాట్లాడుతారు అంటున్నారు, ఒడ్డేరుల గురించి ఎవరు మాట్లాడుతారు అంటున్నారు, ఒడ్డేరులు ఉన్నారు, రజకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, సంచార జాతర కూడా ఉన్నారు. మీరు చూస్తూ ఉంటారు అక్కడక్కడ ఖాళీ జాగాలలో ప్లాస్టిక్ షీట్లు కట్టుకొని ఎలకలు పట్టుకుంటారు, పిల్లలు పట్టుకుంటారు, పెద్దమ్మల ఆడిటర్లు, గంగి ఎద్దుల ఆడిటర్లు పూసలమ్ముకొని బతుకుతారు. నేను పూసలమ్ముకొని బతికే వాళ్ళైతే వారం వారం పిల్లల్ని వదిలిపెట్టి గంప మెత్తిలో పట్టుకొని ఎక్కడో దేవాలయంలో పడుకొని కమ్యూనిటీలో పడుకొని పుట్టబోసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ గారు నిజాయితీ ఉంటే, పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా గుళ్ళో నెత్తిలో పెట్టుకొని వారం వారం పూసలమ్ముకునేటువంటి వాళ్ళకు కూడా 5 లక్షలు 10 లక్షలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మీరు హుజరాబాద్ లో పెన్షన్లు 3 ఏళ్ళు అవుతుంది, భర్త చనిపోతే భార్య పెన్షన్ కోసం పెట్టుకున్నది, ఇవ్వలే 3 ఏళ్ళు తాళం వేసుకున్నాను. కొత్తగా పెళ్లిలో ఏర్పడ్డ వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వలే తాళం వేసుకున్నావు. ఇవాళ నా పుణ్యం అని చెప్పి ఓడగొట్టాలని కసితో హుజరాబాద్ మాత్రం పెన్షన్లు ఇస్తున్న వాళ్ళ వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మా హుజరాబాద్ భర్తలు చనిపోయిన మహిళలకు, ముసలి తల్లులకు, నడుములు పోయి కాలు పోయిన వాళ్లకు వాళ్లకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎన్నికల సందర్భంలో 2018లో ఏం మాట చెప్పినావు, పేదవాళ్ళు 65 ఏళ్ళు బతుకుతలేరు, వాళ్ళు 40 ఏళ్ళకే 50 ఏళ్ళకే ముసలి వాళ్ళు అయిపోతున్నారని చెప్పి చెప్పినావు కదా, 50 సంవత్సరం నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పినావు కదా, ఆ 57 సంవత్సరం నిండిన వాళ్లకు తెలంగాణ వ్యాప్తంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నేను.